నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నిన్న మహాశివరాత్రి కాబట్టి నిన్నటి వీడియోని ఇవాళ అప్లోడ్ చేస్తున్నామండి. సరే, మరి వాళ్ళ కొటేషన్ ఏంటి? ఛాలెంజెస్ని తగ్గించుకోవడం కాదు, లిమిట్స్ని ఛాలెంజ్ చేయాలి. అంటే మనకున్న పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఛాలెంజెస్ రాకూడదు కదా అని చెప్పి రిస్క్ తగ్గించుకుంటూ వెళ్ళడం కాదు, మన పరిధిని, మన యొక్క కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. సరే, లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ది వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి రెండు పాయింట్స్ ఇచ్చాం. ఒకటోది, ఇది ప్లాస్టిక్ కవర్స్ మోర్ దాన్ థిక్నెస్ 50 మైక్రాన్స్, ఇక్కడ మోర్ కాదనమాట, లెస్ దాన్ 50 మైక్రాన్స్ అన్న వాటిని బ్యాన్ చేసింది, ప్రొహిబిట్ చేసింది, అందువల్ల తప్పు. రెండోది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీస్ తన యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అని. సో ఇది కరెక్టేనా? ఎస్. సో రెండోది మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆన్సర్ బి, 2 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా. లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తున్నాము అని చెప్పారు కదా, దాంట్లో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు కింద ఇచ్చిన వాటిలో. ఒకటోది, అది స్టాట్యూటరీ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, అవునా? అవును. రెండోది, దీన్ని 3 సంవత్సరాలకు ఒకసారి ఫామ్ చేస్తారు, అవునా? అవును. దీని గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాండేటరీ అంటున్నారు, కరెక్టేనా? సరే, తర్వాత చూద్దాం. రెండోది, ఇది లీగల్ రీసెర్చ్ని రిపోర్ట్స్ లీగల్ రీసెర్చ్ చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, అవును. ఈ 3 కరెక్టే. ఇది కరెక్టో కాదో తెలియదు, మామూలుగా అయితే ఇది మ్యాండేటరీ కాదనమాట, రికమెండేటరీ. సో అలాంటప్పుడు మనము ఈ పాయింట్ తెలియకపోయినా ఈ 3 కరెక్ట్ అని తెలుసు కాబట్టి దీన్ని ఆన్సర్గా పెడతామన్నమాట. అంటే ఆ 3 ఈ క్వశ్చన్కి కరెక్ట్ కాదు కాబట్టి, ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ కాదు కాబట్టి ఆ 3 ఎలిమినేట్ చేస్తే మనకి సి అనేది ఆన్సర్గా వస్తుందన్నమాట. సరే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ముస్లిమ్స్ ఎక్స్క్లూడ్ అయ్యేలాగా చేస్తుంది అన్నట్టుగా యుఎస్ ప్యానల్ అనేది చెప్తుందన్నమాట. సో యుఎస్ ప్యానల్ ఏంటి ఇంతకీ, అసలు ఎందుకు చెప్తుంది, సిఏఏ ఏంటి చూద్దామా. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ చదువుకుంటాము, ఇండియా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లోనూ చదువుకుంటాము. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఒక ఫ్యాక్ట్ షీట్ని రిలీజ్ చేసిందన్నమాట సిఏఏ మీద. సరే, మరి ఏం చెప్పింది ఈ ప్యానల్ అనేది, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేసేలాగా ఉంది అంటున్నారు. ఎందుకు ఎక్స్క్లూడ్ చేసేలాగా ఉంది అంటున్నారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఒకసారి చూద్దామా. సరే, దాని గురించి చూసే ముందు ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. ఈ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్స్ అనేది గవర్నమెంట్ది కాదనమాట, వాలంటరీ. అంటే యుఎస్ గవర్నమెంట్కి రిలేటెడ్ కాదు ఇది, ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అంతే. అంటే ఇది ఇచ్చినటువంటి స్టాండ్ అనేది గవర్నమెంట్ యొక్క స్టాండ్ అని చెప్పేలాగేమీ లేదనమాట, గవర్నమెంట్ యొక్క స్టాండ్ అని కాదు. మనమేమంటున్నాము, ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు, దాని కంటెక్స్టే వేరు, సిఏఏ అనేది అసలు మా సిటిజన్స్కి అప్లికబుల్ అవ్వదు, అసలు ఇండియన్ సిటిజన్స్కి ఇది అప్లికబుల్ అవ్వదు అని మనం చెప్తున్నాము. ముస్లిమ్స్ని డిస్క్రిమినేట్ చేస్తుంది అంటున్నారు. మనం ఏం చెప్తున్నామో చూద్దామా. ఇక్కడ చూద్దాం. సిటిజన్షిప్ అనేది Article 5 to 11 వరకు రాజ్యాంగంలో ఉంది. సిటిజన్షిప్ని ఎలా తెచ్చుకుంటాము, సిటిజన్షిప్ ఎలా పోతుంది అన్న దాని గురించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మరి దీంట్లో ఏం చెప్తున్నారో చూడండి. 6 కమ్యూనిటీస్, హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్. అంటే ఈ 6 కమ్యూనిటీస్ ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు, మనకున్నటువంటి ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాలకు సంబంధించి మన దేశంలో రిజిస్ట్రేషన్ ద్వారా రావాలనుకునేటటువంటి ఈ 6 కమ్యూనిటీస్కి 5 ఇక్కడ నివసించి 1 రిజిస్ట్రేషన్, అంటే 6 లోపలే సిటిజన్షిప్ వచ్చేలాగా. నార్మల్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద అయితే 12 పడుతుంది, ఇదే టైం అయితే 11+1. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అయినా ఈ 6 కమ్యూనిటీస్నైనా ఈ విధంగా రావచ్చు 12 కానీ ఈ 6 కమ్యూనిటీస్కి ప్రిఫరెన్షియల్గా ఇస్తున్నారు. ఎందుకని, ఆ దేశంలో వాళ్ళు పర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్, ప్లస్ పార్టీషన్ టైంలో చాలామంది వచ్చి ఇప్పటికే సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళందరూ సిటిజన్షిప్ లేకుండా ఉన్నారు, మరి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఇప్పుడైనా తగ్గించాలి కదా
అని చెప్పి 2014 డిసెంబర్ని కట్ ఆఫ్ డేట్గా పెడుతూ ఇది తీసుకోవడం జరిగింది. దాంతో ఏమంటున్నారు అంటే మీరు ముస్లిమ్స్ని ఇక్కడ తీసుకోవట్లేదు అంటే డిస్క్రిమినేషనే కదా అని. గవర్నమెంట్ ఏమంటుంది ఇక్కడ తీసుకుంటున్నాం కదా ఈ పద్ధతిలో రావచ్చు కదా అప్లికేషన్ పద్ధతిలో, ఇక్కడ ముందు ఉన్నటువంటి హిస్టారికల్, ఇప్పుడు మీరంతా యుఎస్ఏ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, అసలు ఏసియన్ కంట్రీస్లో గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి, కల్చరల్ రియాలిటీస్ ఎలా ఉన్నాయన్నది మీకు తెలియదు. సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, గ్రౌండ్ రియాలిటీని బట్టి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము, అది గవర్నమెంట్ చెప్తున్నటువంటిది. మన దేశంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈక్వాలిటీ, సెక్యులరిజం, మరి ఇవి లేవు కదా, కమ్యూనిటీని బేస్ చేసుకొని, రిలీజన్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయడం ఏంటి అని. అప్పుడు రిలీజన్ అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ డిస్క్రిమినేషన్ జరుగుతుంది కదా, అందుకని ఇక్కడ సెక్యులరిజం అనే దానికి మీనింగ్ లేదు, అక్కడ రిలీజన్ బేస్ చేసుకొని వాళ్ళని చంపుతున్నారు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాము. ఇవి గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ సిఏఏ, అంటే ఈ సిఏఏ చట్టానికి మన దేశంలో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు అని. ఇంకొకటి ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ, ఈ రెండింటికి సంబంధించి ప్రొటెస్టులు చేస్తున్నారు. వీటికి అగెన్స్ట్గా ఎవరైతే ట్విట్టర్లో పోస్టులు ఇవి చేస్తున్నారో ఆ పోస్టులు తీసేయండి అని చెప్పి ట్విట్టర్కి రిక్వెస్ట్ వెళ్ళింది. ట్విట్టర్ ఏం చేస్తుంది, వాళ్ళకి నోటీస్ పంపించింది, ఇలాగో మీ లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి మాకు ఈ నోటీస్ వచ్చింది, మేము తీసేయబోతున్నాము అని చెప్పన్నమాట. సో ఆథరైజ్డ్ ఎంటిటీ నుంచి తీసేస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆథరైజ్డ్ ఎంటిటీ మాకు రిక్వెస్ట్ పంపించింది రిమూవ్ చేయండి ఆ కంటెంట్ని, సో ఇదిగో మేము తీసేయబోతున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము, పాలిటీలో సోషల్ మీడియా ఇన్ డెమోక్రసీ అన్న దాని గురించి చూద్దామండి. సోషల్ మీడియా యొక్క రోల్ ఏంటి, ఇలాంటి ప్రొటెస్ట్లు వీటన్నిటిలో పీపుల్కి వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకునేటటువంటి ఇండిపెండెన్స్ అయితే ఉంది. మరి ఈ ఇండిపెండెన్స్ని మరి ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకని ఆపాలి, మీ దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాం అనుకుందాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు అనిపించిన దాన్ని నేను నా ట్విట్టర్ హ్యాండిల్లోనో ఫేస్బుక్లోనో షేర్ చేసుకుంటాను, మరి దానికి సంబంధించి తప్పేంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా, తప్పేంటి మరి అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా లిమిటేషన్స్ అనే ఉంటాయి. అది డిగ్నిటీకి కానీ లా అండ్ ఆర్డర్కి కానీ వీటికి అగెన్స్ట్గా ఉంది అన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మనకి మాట్లాడే హక్కు ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడకూడదు కదా. సరే, ఆ ఉద్దేశంతో సోషల్ మీడియా వాళ్ళు రిమూవ్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ పెట్టుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక టెర్రర్ గ్రూప్ ఇలాంటిది ఏదైనా రాడికలైజేషన్ చేస్తుంది లేదా కావాలని ఇంకొకరిని డిఫేమ్ చేస్తున్నారు అలాంటప్పుడు తీసేయాలి కదా, దానికోసం ఏం చేసింది సోషల్ మీడియా, కొన్ని రిమూవ్ చేసుకుని రూల్స్ పెట్టుకుంది. దాంతో గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ పంపించింది, ఇదిగోండి వీళ్ళు ఇలాగా ఇష్టం వచ్చినట్టు షేర్ చేస్తున్నారు తీసేయండి అని. వీళ్ళకి ట్విట్టర్ అనేది మళ్ళీ పంపించింది లీగల్గా, ఇదిగో మాకు ఇలాంటి రిక్వెస్ట్ వచ్చింది, మేము ఇలా తీసేయబోతున్నాము అని చెప్పారు. మరి దీన్ని ఎలా చూసుకుందాము, ఎస్ సోషల్ మీడియా అనేది ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్, అందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకునేటటువంటి అధికారం ఉంది. న్యూస్ పేపర్స్ అనుకోండి, కొంతమంది వాయిసే వినిపిస్తుంది, టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిందే వినిపిస్తున్నాయి, కానీ సోషల్ మీడియా అనేది డెమోక్రటిక్ మీడియం. బట్ దీన్ని కూడా రెగ్యులేట్ చేయాలి, ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా, కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఎంతవరకు తీసేయమని అడగడంలో లీగాలిటీ ఉంది. ప్రొటెస్టులు చేయడానికి, పీపుల్ యొక్క డిసెంట్ని చెప్పడానికి మనకి రైట్ అనేది ఉండాలి కదా, అక్కడ ఈ విషయం అన్నమాట. ఏ విధంగా సోషల్ మీడియా ప్రొటెస్ట్ని వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్న కంటెక్స్ట్లో ఇది మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిఎస్ఈ, సిబిఎస్ఈ అనేది తన యొక్క నోటీస్లో మెంటల్ ఇల్నెస్ని మెజర్ చేయడానికి ఐక్యూ లెవెల్ని టెస్ట్ చేయండి అని చెప్పిందన్నమాట. ఇది చాలా ఇన్సెన్సిటివ్ అన్నట్టుగా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకని, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు డిజబిలిటీస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుందామండి. మెంటల్ ఇల్నెస్ అనేది మనం అందరం అనుకున్నట్టు అసలు మైండ్ పనిచేయకుండా వేరేలాగుండడం అలా కాదు, చాలామంది మనలో 7 మందిలో ఒకరు మెంటల్ ఇల్నెస్తో బాధపడుతూ ఉన్నారు, డిప్రెషను ఇంకొకటో. మరి వీటిని ఐక్యూ లెవెల్స్తో ఎలా టెస్ట్ చేస్తాము, చాలామంది మెంటల్ ఇల్నెస్తో బాధపడే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ హైగానే ఉంటాయి, నార్మల్గా ఉంటాయి, మరి ఎలాగ చెప్తాము, ఇలా చెప్పడం అనేది చాలా ఇన్సెన్సిటివిటీ అది ఇక్కడ చెప్తుందన్నమాట.
పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో క్లియర్గా చెప్పారు. ఐక్యూ లెవెల్కి దీనికి అసలు ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి. చాలా రకాలైనటువంటి డిప్రెషన్స్లో ఉన్నారు పిల్లలు, హెవీ కాంపిటీషన్ ఇవన్నీ ఉన్నప్పుడు పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి, డిప్రెషన్ ఉంది, లెర్నింగ్ డిజార్డర్స్ ఉన్నాయి, ఆటిజం ఉంది. మరి వీటన్నిటిని ఎలాగా సాల్వ్ చేసేది, ఐక్యూ స్కోర్తో ఎలా చెప్తాము, అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జార్ఖండ్లో ఫేక్ రేషన్ కార్డ్స్ అని కొన్నిటిని డిలీట్ చేశారనమాట. దానికి సంబంధించి చాలా వరకు అవి ఫేక్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒక రీసెర్చ్లో తేలిందనమాట. దీన్ని మనం గవర్నాన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. మనకి పీడిఎస్ అనేటటువంటి స్కీమ్ ఉందండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పీడిఎస్ స్కీమ్ కింద ఏం చేస్తున్నారు, మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ఉంది. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద రూరల్ ఏరియాలో ఉండేటటువంటి 75% ప్రజలకి, అర్బన్ ఏరియాలో ఉండేటటువంటి 50% ప్రజలకి ఈ పీడిఎస్ కింద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి అన్నది మనం దీంట్లో చెప్పింది. మరి దానికోసం ఏం చేస్తాము, రేషన్ కార్డ్స్ అనే వాటిని ఇస్తారన్నమాట. ఈ రేషన్ కార్డ్స్లో వైట్ కార్డ్ అని ఉంటుంది, అంటే బీపీఎల్ కింద ఉన్నవాళ్ళు అని చెప్పి. ఈ రేషన్ కార్డ్స్ని బేస్ చేసుకునే పీడిఎస్ కింద మనకి ఇది ఇస్తూ ఉంటారు. అయితే ఏమన్నారు, ఫేక్ నేమ్స్తో చాలా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, బోగస్ కార్డులు అని కూడా అంటూ ఉంటాం. ఈ ఫేక్ రేషన్ కార్డ్స్ని తీసేయాలి అని చెప్పి లాస్ట్ 2 ఇయర్స్గా జార్ఖండ్ అనేది చాలా రేషన్ కార్డ్స్ని తీసేసింది. మొత్తం 24.5 లక్షల రేషన్ కార్డ్స్లో 1.44 లక్షల రేషన్ కార్డ్స్ని తీసేసింది అన్నమాట. దాంతో చాలామంది లేదు ఇది మాకు నిజంగానే మా రేషన్ కార్డులే, మా హౌస్ నెంబర్తోనే ఉంది చూడండి అని చెప్పినా తీసేశారు. అయితే జేపాల్ అనేటటువంటి జేపీఏఎల్ అనేది ఒక జస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి రీసెర్చ్ చేపట్టింది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ అంటాము. ఈ పావర్టీ యాక్షన్ ల్యాబ్ అనేది ఎంఐటీకి సంబంధించింది. ఇది వచ్చి రీసెర్చ్ చేపట్టింది, మీరు నిజంగానే ఫేక్ రేషన్ కార్డా అని చేపడితే మనకు తెలిసిందంటే ఓన్లీ తక్కువ మాత్రమే గోస్ట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. టోటల్లో 1.5% మాత్రమే గోస్ట్ రేషన్ కార్డ్స్, అంటే వాళ్ళు లేరు ఫేక్ అడ్రస్లతో తీసుకోవడం అట్లా. కానీ గవర్నమెంట్ ఎన్నింటినీ డిలీట్ చేసింది, 5.9% వరకు ఫేక్ కార్డ్స్ని డిలీట్ చేసింది. మరి ఫేక్ కార్డ్స్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఇక్కడ చెప్తుంది. సో ఇలాంటివి ఎప్పుడైనా చేసినప్పుడు వీటిని ఎక్స్క్లూజన్ ఎర్రర్ అని అంటాము. ఎక్స్క్లూడ్ చేసినప్పుడు నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఎక్స్క్లూడ్ అయిపోయారు కదా, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్క్లూజన్ ఎర్రర్. ఇలాంటి ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. గ్రీవాన్సెస్, ఇప్పుడు మా రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయిందని వాళ్ళు చెప్పుకోవాలి, దానికి ఈ గ్రీవాన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ వచ్చిందండి, ప్రపంచంలో చాలా దేశాలు ఇంపాక్ట్ అవుతున్నాయి. మరి ఇలాంటి వైరస్ అటాక్స్ నుంచి, వైరస్ అవుట్బ్రేక్స్ నుంచి నెక్స్ట్ వచ్చేదాని నుంచైనా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. దీన్ని మనం హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లోను, సైన్స్ అండ్ టెక్నాలజీలోను చదువుకుంటాము. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు హెల్త్ ఈ రెండు ఆస్పెక్ట్స్లో చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది హై సెక్యూరిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కంట్రీస్ అసలు సరిగా ప్రిపేర్డ్గానే లేవు. ఈ కరోనా వైరస్ వచ్చింది, ఇంతకుముందు సార్స్ వైరస్ వచ్చింది, చాలామంది చనిపోతున్నారు, అయినా ఎందుకు ఇంత ప్రాబ్లంగా ఉంది. అసలు ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ దీంట్లో అడీక్వేట్గా ప్రిపేర్ అయ్యలేము అంటున్నాం కదా. అసలు ఈ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అంటే ఏంటి, దాంట్లో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాము, కంట్రీస్ ఎలా పర్ఫామ్ చేశాయి, మరి దానికి వే ఫార్వర్డ్ ఏంటి, ఇలాంటి వాటిని ఫైట్ చేయాలంటే వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చూద్దామా. ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో 195 కంట్రీస్ని 6 కేటగిరీస్ని టెస్ట్ చేసింది. ప్రివెన్షన్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, అర్లీ డిటెక్షన్ ఎలా ఉంది, ర్యాపిడ్గా రెస్పాన్స్ తీసుకుంటున్నారా లేదా, హెల్త్ సిస్టమ్ క్వాలిటీ ఎంత ఉంది, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, ఇవంతా ఈ 6 ఇండిసెస్ని బేస్ చేసుకొని ఈ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇచ్చారు. ఇండియాకి ఈ 195 కంట్రీస్లో 57వ ర్యాంక్ అన్నది వచ్చింది. బాగుందిలే అని మనం అనుకోకూడదు, ఎందుకంటే మనకున్న పాపులేషన్ని బట్టి ఏ చిన్న ఇది వచ్చినా సరే
తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. సో మనం సరిగా పర్ఫామ్ చేయనట్టే ఇక్కడ. యుఎస్ఏ, చైనా ఇవి కూడా యుఎస్ఏ ర్యాంక్డ్ ఫస్ట్, చైనాకి 51వ ర్యాంక్లో ఉందన్నమాట. చూడండి, చైనా, ఇండియా ఇవి ఇంత పాపులేషన్ ఉండి ప్రిపేర్డ్నెస్ ఇవన్నీ సరిగా లేవన్నమాట. మరి దానికోసం 4-పాయింట్ అజెండా అనేది ఫాలో అవ్వాలి అంటున్నారు. ఏంటి ఆ 4-పాయింట్ అజెండా అంటే, ఫస్ట్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఉండాలి. రెండవది, హెల్త్ సెక్టార్ ప్రొవైడర్స్ మధ్యలో స్టేట్, సెంటర్, లోకల్ గవర్నమెంట్ ఇలాగ కోఆర్డినేషన్ అనేది బెటర్గా ఉండాలి. మూడవది, హెల్త్ సిస్టమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బెటర్గా చేయాలి. హెల్త్ సిస్టమ్ అవుట్కమ్స్లో, హెల్త్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ని, బయోడైవర్సిటీని బెటర్ కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యాట్స్, యానిమల్స్ వీటి నుంచే కదా ఎక్కువ మనకి ఈ వైరస్ ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలాగ మనం ప్రివెంట్ చేయాలి అంటే, మన బయోడైవర్సిటీని, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది 4-పాయింట్ అజెండా ఫర్ హెల్త్ అని అంటామన్నమాట. ఇక్కడ మనకి రెండు కేస్ స్టడీస్ డిస్కస్ చేశారండి. ఒకటి థాయిలాండ్, థాయిలాండ్ అనే కంట్రీ. రెండోది మన దేశంలో కేరళ. కేరళ అనేది 2018లో నిపా అనేటటువంటి వైరస్ వచ్చినప్పుడు అది ఎలా ప్రిపేర్డ్గా ఉంది. థాయిలాండ్ అనేది ఇలాంటి 2020-2019లో వచ్చినటువంటి ఓవరాల్గా ఎలా ప్రిపేర్డ్గా ఉంది అని. థాయిలాండ్లో ఎక్కువగా ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తారండి. ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయడంతో జబ్బులు రాకముందే వాటిని అరికట్టుకుంటున్నాం కదా, దాంతోపాటు అవేర్నెస్ కోసం స్పెండ్ చేసేటటువంటి మనీ ఎక్కువ. మనకి ఇది డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ ప్రివెన్షన్ అవేర్నెస్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాం. కేరళ వచ్చేటప్పటికీ లోకల్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎప్పుడైతే లోకల్ లెవెల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఏదన్నా చేయడానికి కానీ, ఏదన్నా ప్రివెన్షన్ తీసుకోవడానికి కానీ చాలా ఇది ఉంటుంది. దీంతో సర్వీలియన్స్, ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. దానివల్ల నిపా వచ్చినప్పుడు మనం అరికట్టగలిగాము. ఇప్పుడు కేరళలోనే కొన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయి కదా కరోనా వైరస్కి సంబంధించి, అయినా మనం దాన్ని అరికట్టగలిగాము అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీదనే. దీన్ని బట్టి మనకు ఓవరాల్గా ఏమర్థమైంది, ఇలాంటి వైరస్ అవుట్బ్రేక్స్ రాకుండా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. హెల్త్ ఎడ్యుకేషన్ మీద అంటే అవేర్నెస్ వీటి మీద, ప్రివెన్షన్ మీద ఫోకస్ పెట్టాలి. దాంతోపాటు డిఫరెంట్ కంట్రీస్, ఇప్పుడు ఒక కంట్రీలో వస్తే ఇంకో కంట్రీకి రాదనేం లేదు కదా, దాంతో క్రాస్ కంట్రీ కొలాబరేషన్ అనేది ఉండాలి. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి క్రాస్ కంట్రీ కొలాబరేషన్ అనేది ఉండాలి. ఒక కలెక్టివ్ ఫండ్ లాంటిది ఏమన్నా ఉంటే ఇంకా బాగుంటుంది. కలెక్టివ్ ఫండింగ్ ఉంటే దీని నుంచి వాడుకోవచ్చు హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు. దాంతోపాటు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉంటే ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవాలి. ఇదిగో మేము దీన్ని ఈ విధంగా అరికట్టగలిగాము అని చెప్పి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోగలగాలి. ఇలా కనుక ఉంటే ఇలాంటి వైరస్ అవుట్బ్రేక్స్ని ఫ్యూచర్లో మనం తగ్గించగలము అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క విజిట్కి సంబంధించి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ట్రంప్ మనకి ఇండియాకి, యుఎస్ఏకి మధ్యలో చాలా ట్రేడ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అయితే యుఎస్టీఆర్ అనేది విజిట్ చేయాల్సి ఉన్నింది ఇండియాలో. మనం 3 రోజుల నుంచి వరుసగా చదువుకుంటున్నామండి. ఎప్పుడూ కరెంట్ అఫైర్స్ని ఒక సీక్వెన్స్లో వీడియోస్ చూసుకుంటూ రావాలి. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ 3 డేస్ వీడియోస్ కూడా చూడండి. సో దాంట్లో ఏమనుకున్నాము, ట్రేడ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నాము. ఒక ఇన్ఫోగ్రాఫిక్ వేసుకున్నాము, లిస్ట్ చేసుకున్నాము, ఏం చేయాలి ఇవన్నీ కూడా చదువుకున్నాం. సరే, ఈ ట్రేడ్కి సంబంధించి బిగ్ డీల్ అనేది చేసుకోవాల్సి ఉన్నింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీల్ చేసుకోవాల్సి ఉన్నింది. కానీ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విజిట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారన్నమాట. మరి దాంతో ఈ పర్టికులర్ విజిట్లో ఏమంత పెద్ద అవుట్కమ్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఓవరాల్గా ఇది రెండు దేశాల యొక్క రిలేషన్ని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. ఈ రిలేషన్ని స్ట్రెంగ్తెన్ చేసినప్పుడు షార్ట్ టర్మ్లో కాకపోయినా లాంగ్ టర్మ్లో అయినా మనకి ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అసలు ఈ ట్రేడ్ డీల్ ఏంటి, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఒక్కసారి రివిజన్ చేసుకుందామా, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏఆర్టీ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. దానికి సంబంధించి క్యాబినెట్ రీసెంట్గా బిల్ని ఆమోదించిందని చదువుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ సెక్టార్ కింద చదువుకుంటాము, విమెన్ రైట్స్ కింద చదువుకుంటాము. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే రీప్రొడక్షన్ అనేది ఏదైతే నేచురల్ ప్రాసెస్లో జరుగుతుందో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని టెక్నాలజీ యొక్క సహాయంతో
టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్తో చేయడం అనమాట. ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్ ఏంటి, ఏఆర్టీకి సంబంధించి కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయి, అవి ఏమేమో చూద్దామా. ఏమేంటి ఈ చట్టాలు మరి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ ఒకటి, సరగసి బిల్ ఒకటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఒకటి, ప్రీ కన్సెప్షన్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ 1994. దీని కింద ఎటువంటి సందర్భాల్లో ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాలి అని, దీని కింద ఈ ముందే ఈ ప్రెగ్నెన్సీ టైంలో డిటెక్షన్ ఇవి ఎలా చేయాలి అని చెప్పి దీంట్లో చెప్తారన్నమాట. మరి ఈ రెండు బిల్స్ రీసెంట్గా వచ్చినవే. ఏఆర్టీ బిల్ కింద ఏం జరుగుతుంది, ఏవైతే ఫర్టిలిటీ క్లినిక్స్, ఏఆర్టీ క్లినిక్స్ ఇవి ఉంటాయి చూసారా, వాటిని రెగ్యులేట్ చేయడం అన్నమాట. ఫర్టిలిటీ క్లినిక్స్ అవి ఎలా చేస్తున్నాయి, రిజిస్ట్రేషన్ చేయడము, అవన్నీ. సరగసి బిల్ అంటే తెలుసు కదా, అద్దె గర్భము అంటాము. ఈ సరగసి అనేది ఏఆర్టీలో ఒక పార్టే, వీటిలోనే జరుగుతుంది. సో సరగసి బిల్ పాస్ అయ్యేలోపు ఇది తీసుకొని రావడం అనేది మంచిదే. సో అందువల్ల ఈ రెండు జాయింట్గా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఏఆర్టీ బిల్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెల్ఫేర్ మెజర్స్కి ఫ్రీబీస్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. దీన్ని మనం గవర్నాన్స్లో చదువుకుంటాము. చాలా పర్టికులర్గా పొలిటికల్ పార్టీస్ వచ్చేసి ఎలక్షన్స్కి ముందే మేము మీకు ఇవి చేస్తాము ఇవి చేస్తామని చెప్తున్నాయి కదా. వాటిలో కొంతమంది తమిళనాడులో అయితే మిక్సీలు, గ్రైండర్లు, సైకిళ్ళు ఇవన్నీ ఇచ్చిన్నారు, అవి ఎంతవరకు కరెక్ట్ అని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఢిల్లీలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఢిల్లీ అనేది ఫ్రీబీస్, ఫ్రీబీస్ అంటే చాలా సర్వీసెస్ని వీటిని ఫ్రీగా ఇవ్వడం వల్ల గెలిచిందని క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ ఫ్రీబీస్ అనే పదమే తప్పు. వెల్ఫేర్ అటు ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్లో ఉమెన్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ చేయడం కానీ, వాటర్ సర్వీసెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవి ఫ్రీగా ఇచ్చారు. ఇవి దేనికి సంబంధించిన బేసిక్ సర్వీసెస్. ఇవి బేసిక్ సర్వీసెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం అన్నది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇవి ఫ్రీబీస్ కింద రావు, వెల్ఫేర్ మెజర్స్గా వస్తాయి. కానీ ఇలాంటి వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ తనకున్నటువంటి ఫిస్కల్ రిసోర్సెస్ చూసుకోవాలి, తన దగ్గర ఉన్నటువంటి ఫినాన్సెస్ ఎంత ఉన్నాయి అని చూసుకోవాలి. ఆ ఫిస్కల్ రిసోర్సెస్ని, ఫిస్కల్ స్పేస్ని చూసుకున్నాకే ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీని కింద లైసెన్స్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని మనం అటు ఎకానమీలోను ఇటు గవర్నాన్స్లోను చదువుకుంటాం. ఇక్కడ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే, అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఇక్కడున్న సంస్థలకు కానివ్వండి, ఎన్జిఓస్కి కానివ్వండి, వీటికి వస్తున్నాయో, ఒకవేళ అది మన సెక్యూరిటీకి ఇన్ఫ్రింజ్ చేస్తే ఎట్లా. అందుకని ఇది హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. దీని కింద ప్రతి ఎన్జిఓ, ప్రతి సంస్థ ఏదైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని రిలీజ్ తీసుకుంటుందో వేరే దేశాల నుంచి, అది లైసెన్స్కి అప్లై చేసుకోవాలి. ఇదిగో మాకు ఈ సోర్స్ నుంచి ఇంత మనీ వస్తుంది అని చెప్పి లైసెన్స్ అని అంటాం అన్నమాట. వాటికి రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్స్. మరి ఈ పర్టికులర్ దాంట్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే ఈ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే ఇంకా వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ అనేవి రావన్నమాట. అయితే 2014 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చినప్పటి నుంచి చాలా ఎన్జిఓస్కి, 16,000 ఎన్జిఓస్ వరకు వాళ్ళు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం కింద వైలేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ లైసెన్సెస్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా ఇంకొకటి తెలుసా, ఇవి నేషనల్ సెక్యూరిటీకి కొన్ని ఎన్జిఓస్ అగెన్స్ట్గా వర్క్ చేస్తున్నాయి, ఈ ఎన్జిఓస్ వేరే వేరే వాళ్ళ నుంచి ఫండింగ్స్ తెచ్చుకొని ఇవి మన యొక్క నేషనల్ ఇన్కమ్కి, జీడిపికి కూడా నష్టపరిచేలాగా ఉన్నాయని చెప్పి ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ కొన్ని ఎన్జిఓస్ని వాటి యొక్క లైసెన్సెస్ని తీసేశారన్నమాట. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ యొక్క ఎన్జిఓ అన్నది ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అనేది పొందింది. మొన్న కాంట్రవర్సీ జరిగింది, బట్ ఇప్పుడు లైసెన్స్ అయితే ఉంది అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. క్రాప్ ఇన్సూరెన్స్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఉంది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్కి సెంటర్ అనేది డ్యామేజ్ చేస్తుంది అని అంటున్నారన్నమాట. అది ఎందుకు, దీన్ని మనం దేంట్లో చదువుకుందామండి, అగ్రికల్చర్లో చదువుకుందాము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాము.
ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఫార్మర్స్ అనేవాళ్ళు 2% ప్రీమియం, అంటే లోన్కి ఈ ఇన్సూరెన్స్కి కట్టాల్సిన మొత్తం అమౌంట్లో దాన్ని ప్రీమియం అంటారు. ఆ ప్రీమియంలో సీజన్కి 2% మాత్రమే ఇంతకుముందు ఫార్మర్స్ చెల్లించేలా ఉండాలి. ఇప్పుడు 27% ఫార్మర్స్ చెల్లించేలాగా వచ్చేసింది. ఎందుకని? సెంట్రల్ గవర్నమెంట్ తను చెల్లించేటటువంటి మనీని తగ్గించింది. అసలు ఇన్సూరెన్స్ వచ్చేదే ఫార్మర్స్ ఎస్పెషల్గా చిన్న చితగా ఫార్మర్స్ కట్టుకోలేరు అని కదా ఈ బీమా తీసుకొచ్చింది. మరి ఇలా చేయడం వల్ల ఇది ఫార్మర్కి అగెయినిస్ట్గా ఉంది, ఫార్మర్ని ఫ్రెండ్లీగా లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీ అన్నదానికి, ఎకానమీ గ్రోత్ తక్కువగా ఉంది కదా, సో ఎకానమీకి మానిటరీ స్టిమ్యులస్ అనేది కావాలి అన్నట్టుగా మన యొక్క ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్తున్నారు. మరి ఇంతకీ ఈ మానిటరీ స్టిమ్యులస్ అంటే ఏంటో చూద్దామా. దీన్ని మనం ఎకానమీలో బ్యాంకింగ్ మరియు బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూసు, మానిటరీ పాలసీ ద్రవ్య పరపతి విధానం అన్నదాని కింద చదువుకుంటాము. ఈ మానిటరీ పాలసీలో దీంట్లో ఏమంటున్నారు, స్టిమ్యులస్ అంటే ఏంటి, ఏదైనా ఒక సిస్టమ్ సరిగా పర్ఫామ్ చేయకపోతే దాన్ని పెంచేందుకోసం ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ లాగా అన్నమాట. దాన్ని పెంచేందుకు తీసుకునేటటువంటి చర్యల్ని స్టిమ్యులస్, ఉత్ప్రేరకము అంటాం తెలుగులో. ఈ మానిటరీ స్టిమ్యులస్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దామా. ఈ మానిటరీ పాలసీలో మానిటరీ స్టిమ్యులస్ అంటే, సరే ఈ మానిటరీ పాలసీలో స్టిమ్యులస్ ఎక్కడి నుంచి, మానిటరీ పాలసీ ఈజింగ్ అని ఉంటుంది, మానిటరీ పాలసీ టైటనింగ్ అని ఉంటుంది. ఈజింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం, టైటనింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే ఏమవుతుంది, ఇంతకీ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించినప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకుంటే దాని నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే గ్రోత్ పెరుగుతుంది. అదన్నమాట మనకి ఇక్కడ లాజిక్, గ్రోత్ పెరుగుతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్ పెంచితే, ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, దాని వల్ల లోన్స్ తీసుకోవడం తక్కువ అవుతుంది. ఫస్ట్ లోన్స్ తక్కువ తీసుకుంటారమ్మో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, దానివల్ల గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ గ్రోత్ కంట్రోల్ చేయడానికి కాదు, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ టార్గెటింగ్ అనేది చేస్తుంటారు. ఇక్కడ మనకి గ్రోత్ని స్టిమ్యులేట్ చేసేందుకు, గ్రోత్ని పెంచేందుకు, అంటే మానిటరీ పాలసీ ఈజింగ్ చేయడం అంటే మానిటరీ పాలసీ స్టిమ్యులస్ అందించినట్లే కదా, అది ఇక్కడ చెప్తుంది మానిటరీ స్టిమ్యులస్ అంటున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ICRA ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఈ ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ, మన ఇండియా యొక్క ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ స్టేటస్ని నెగటివ్ అన్నట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. స్టేబుల్ నుంచి నెగటివ్ కిందకు డిక్లేర్ చేసింది. అసలు దీన్ని మనం దేని కింద చదువుకుంటాము, ఎకానమీలో చదువుకుంటాము. ఇక్కడ ఏమైంది ఇంతకి, మరి ఇండియన్ ఎకానమీలో అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇలాంటి వాటిని అనలైజ్ చేస్తూ రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఫుడ్ యాప్ కానీ లేదా దేనికైనా ఎలా ఉంది ప్రోడక్ట్ అని రేటింగ్ ఇస్తూ ఉంటాం కదా, అలాగ రేటింగ్ ఇచ్చేటటువంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ICRA ICRA ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఒకటి. ఇది ఇంతకుముందు మన ఫార్మాసూటికల్ ఇండస్ట్రీకి స్టేబుల్ అన్న రేటింగ్ నుంచి మొన్ననే నెగటివ్ అన్న రేటింగ్కి మార్చింది. ఎందుకు మార్చింది ఇలాగ, మరి ఈ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రా మెటీరియల్స్ని చైనా నుంచి తెచ్చుకుంటాయన్నమాట. చాలా వరకు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని అంటాము. మరి చైనాలో ఈ కరోనా వైరస్ దీనివల్ల దాని యొక్క సప్లై అనేది దెబ్బతింది. ఆ సప్లై అనేది దెబ్బతినగానే రా మెటీరియల్ ఎన్ని రోజులని ఉంటుంది స్టాక్లో, మేబీ ఒక 2 వారాలకు సరిపోయినంత ఎక్స్ట్రా ఉంటుందేమో. మరి తర్వాత ఏం చేయాలి అంటే ఇవి లాసెస్లోకి వెళ్ళిపోతాయి కదా, అందువల్ల దాని యొక్క స్టేటస్ని నెగిటివ్ అని ఇచ్చింది. ఎందుకు ఇవ్వాలి ఇలాగా, ఇన్వెస్టార్స్ ఎవరైనా ఈ రేటింగ్స్ని చూస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, షేర్స్ కొనుక్కోవడం ఇలా చేస్తూ ఉంటారు. అందుకోసం ఇలా రేటింగ్ అన్నమాట. చూడండి, గ్లోబలైజేషన్ టైంలో అన్నీ ఇలాగ ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఈ ఇంటర్ రిలేటెడ్నెస్ని ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అటు పాజిటివ్ అవ్వచ్చు ఇటు నెగిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది నెగిటివ్, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, అదే మంచిగా ఉండుంటే లాసెస్ అనేది లేకుండా మంచిగా ఉండుండేది. అలాగ గ్లోబలైజేషన్ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంది ఆ గ్లోబలైజేషన్ బాగా పెరిగి ఇంటర్ కనెక్టెడ్ పెరగడం వల్ల ఎకానమీ మీద చూపించేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇది. ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి హెల్త్ రిస్క్కి సంబంధించింది. ఇవి రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్స్.
వీటి రెండింటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.